వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు సూన్ లడ్డు అండి. సూన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తున్నాను. చాలా సూపర్ రెసిపీ ఇది. దీనికి మనం 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. 1/4 కిలో అంటే 250 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను. 250 గ్రామ్స్ నెయ్యి వేసి ఫస్ట్ కడాయిలో నెయ్యి కరిగాక శనగపిండి వేశాను. 1/2 కేజీ శనగపిండి వేసి ఇలా మనం కలుపుతూ ఉండాలి. అది శనగపిండి గోల్డెన్ కలర్ లోకి రావాలి. కలర్ లోకి వస్తుంది. మనం నెయ్యి వేసాం కదండి, ఇది ముద్దలా అవుతుంది. మనం ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి కూడా కాస్త పైకి వచ్చి ఇట్లా షైనింగ్ గా వస్తుంది చూడండి. అడుగు అంటకుండా చూడాలి. మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి. ముద్దలా వచ్చేసింది అంటే మనకు ఇది గోలినట్టు. కలర్ కూడా చేంజ్ అయింది. ఇది చాలా సూపర్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది బేసన్ లడ్డు. దీన్ని బందర్ లడ్డు అని కూడా అంటారు. అండ్ తొక్కుడు లడ్డు అని కూడా అంటారు దీన్ని. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు మనం ఈ రెసిపీని. చూడండి, అడుగు అంటకుండా ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది రెసిపీ చూడండి. అయిపోయింది, మనకు ఫ్రై అయిపోయింది, మంచి ముద్దలా వచ్చేసింది. ఇప్పుడు షుగర్ తో ఆకం పడుతున్నాను. 1/2 కేజీ శనగపిండికి 1/2 కేజీ షుగర్ వేశాను. 1/2 స్పూన్ ఇలాచి పౌడర్, వాటర్ 1/2 గ్లాస్ వాటర్ వేశాను. తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఆలోగా మనం డ్రై ఫ్రూట్స్ ను కూడా నేతిలో వేయించుకొని ఉంచుకోవాలి సైడ్ కి. చూడండి, ఇలా ఉంటే మనకు ఆకం వస్తుంది అన్నట్టు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం వచ్చే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి. ఆల్మోస్ట్ గా మనకు తీగ పాకం వచ్చినట్టే. ఇది చాలా మంచి రెసిపీ అండి. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అండ్ బర్త్డే పార్టీస్ కానీ ఇలా చేసి మనం స్వీట్ గా మనం సర్వ్ చేయొచ్చు చూడండి. ఇలా తీగ పాకం రావాలి. ఇలా వచ్చాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం శనగపిండి గోలించుకొని ఉంచాం కదండి సైడ్ కి, అది ఇందులో వేసి చక్కగా కలపాలి. ముద్దలు లేకుండా కలుపుకోవాలి చూడండి. ఈ పిండి మనకు ఎలా ముద్దల అయిందో అలా కావాలి. దీనికి నెయ్యి ఎక్కువగా పడుతుందండి. 1/2 కేజీ మనకు శనగపిండికి 1/2 కిలో నెయ్యి పడుతుంది. ఇది నెయ్యితోటే టేస్ట్. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి బేసన్ లడ్డు టేస్ట్. అండ్ ఫెస్టివల్స్ కి కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 15 డేస్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి చూడండి, ఇలా కలపాలి. కలుపుతూ ఉంటే అది దగ్గరికి వచ్చేస్తుంది. మనం లడ్డు చేయడానికి ఇది సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చ
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అండ్ తక్కువ టైంలో ఇంత మంచి రెసిపీ మనం చేసుకోవచ్చు. ఇంతేనండి లడ్డు పిండి మనకు రెడీ. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలా చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ ఎమ్మీ సూన్ లడ్డు రెడీ. ఇది ఒక్కరే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేస్తే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంతే అండి, ఇలా చేస్తూ ఉండాలి మనం. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంతేనండి ఎమ్మీ ఎమ్మీ శనగ పిండి లడ్డూలు రెడీ.